చెప్పి నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ ముదిరాజ్ धन्यवाद मैं इंत इंटी अड़गा इमीडियट तपन सूट मुफ रेकाल नीट सरपा आश इधे चाल धन्यवाद चाल धन्यवाद मन कॉलनी की अन्नी रकाल अभिवृद्धि बाध्यता नादे कापरा उपल को दाने 80% उपल के वस्तु दाने इमीडियट जीएम वेर इकड जीएम वेर आ मुनपालिटी वेर यह मुनपालिटी वेर का प्रजलोटे तपकड़ा दाँ सीरियस रेपट सदे దాన్ని కూడా అక్కడ జిఎం మాట్లాడి ఇమిడియట్ గా వర్క్ స్టార్ట్ చేపించే బాధ్యత నాదే అని కూడా మీందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మీరు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు మీరు ఏ పనైనా మా ఇంటికి రావచ్చు ఆ మేఘాల మీద మీరు ఫోన్ చేయొచ్చు మా సూపర్వైజర్ ని కూడా ఇక్కడనే పెడతా మా అందరూ కూడా ఇక్కడనే ఉంటారు మా పిఏ కూడా ఇక్కడనే ఉంటాడు మీకు అన్ని పనులు కూడా డ్రైనేజ్ కూడా అడిగింది ఆమె ఇమిడియట్ గా డ్రైనేజ్ కూడా కల్పిస్తా మీరే టెన్షన్ అది షాక్ అయిపోతారు ఇంత ఫాస్ట్ గా ఎట్లైపోతుంది అన్ని పనులు అయితే కూడా మీరు మళ్ళీ బేవస పట్టుకోకండి జస్ట్ చూడండి సీతాంజలి గారు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ సుదేష్ గారు మా వైస్ ప్రెసిడెంట్ శిరీష గారు రమేష్ గారు పెద్ద ఎత్తున గత ఇది 132 ఎకరాలు మొత్తము గత 40 ఏళ్ల సంది కూడా గొడవలాలు ఉండి కేసులాలు ఉండి పంచాయతీలాలు ఉండి ఈ పద్మశాలి హౌసింగ్ సొసైటీ అని పెట్టుకొని వాళ్ళు చాలా పెద్ద మనిషి ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పడి 40 ఏళ్ల సంది కూడా చిన్న చిన్నగా కేసులన్నీ క్లియర్ చేస్తూ ఇప్పుడిప్పుడు క్లియర్ అయింది కాలనీలలో కూడా ఇప్పుడిప్పుడే ఇండ్లు వస్తున్నాయి పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ పేద ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నారు ఇప్పుడు అందరూ కూడా కట్టుకుంటున్నారు కట్టుకుంటే ఇమిడియట్ గా నా దగ్గరికి వస్తే వాళ్ళందరూ కూడా నీళ్లు అడిగారు తప్పకుండా ఇస్తా అని చెప్పిన మా సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి శపథం చేసిండు నీళ్లు తప్పకుండా ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పిండు అదే మాదిరిగా 45 రోజులలో వాళ్ళకందరికీ కూడా నీళ్లు అందిస్తున్నాము ఇక్కడ పక్క కాలనీలు కూడా కాపరా ఉన్న వాళ్ళకు కూడా తొందరగానే వాళ్ళకు కూడా పైప్ లైన్ వేసి వాళ్ళకు కూడా నీళ్లు అందిస్తామని కూడా మనవి చేస్తున్నాము ఇంకా ఏ ఫెసిలిటీస్ అయినా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి తప్పకుండా అవి కూడా అభివృద్ధి చేస్తాం మొదలైతే నీళ్లు ఇచ్చేస్తున్నాం 15 రోజులలో ఇక్కడ కూడా నీళ్లు స్టార్ట్ అయితే ఏదేమైనా మన సీఎం కేసీఆర్ మాకు ఒకటే చెప్పండి ప్రతి కాలనీల ప్రతి వాడల ప్రతి డివిజన్ల ప్రతి బస్తీల ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మనం ముందుండాలి అన్ని రకాల కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకురావాలి పేద ప్రజలకు ఇంకా ఒడ్డెర కమ్మర వట్రంగి మన దళి ఒడ్డెర వాళ్లకు వీళ్ళందరికీ కూడా మన విశ్వబ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా 100,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి దశాబ్ది ఉత్సవాలల్లో కూడా మా సీఎం కేసీఆర్ గారు అనౌన్స్ చేసిండు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ప్లాట్లు ఉంటాయో ఎవరైతే గవర్నమెంట్ జాగాలు కట్టుకున్నారో వాళ్ళకు కూడా 58-59 పట్టా చేస్తాం ఎవరికైతే ఇళ్ళు లేవో పట్టా జాగా లేదో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాగాల పట్టాలు ప్లాట్లు చేసి వాళ్ళకు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాం ఎవరికైతే పట్టా ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కూడా 3,00,000 రూపాయలు మా సీఎం కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పి గృహలక్ష్మి పథకం కింద మనవి చేసిండు కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలి అందరం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1 రాష్ట్రం తెలంగాణ సీఎం దేశంలోనే 1 సీఎం జై తెలంగాణ జై